ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నారా లోకేష్ ను సీఎం చేయాలని చంద్రబాబుతో పాటు బాలయ్య బాలయ్య కుటుంబ సభ్యులు సైతం భావిస్తూ ఉన్నారు నారా లోకేష్ ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు రాజకీయాల్లో తనదైన శైలిలో రాణిస్తూ ఉన్నారు గతంలో తనపై వచ్చిన విమర్శలు రిపీట్ కాకుండా ఆయన జాగ్రత్త పడుతున్నారు అయితే నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది ప్రస్తుతం ఏపీకి పవన్ మాత్రమే డిప్యూటీ గా ఉన్నారనే సంగతి తెలిసిందే అయితే లోకేష్ కు పవన్ తో సమానంగా హోదా కల్పిస్తే బాగుంటుందని టీడీపీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు బాలయ్య కుటుంబం నుంచి కూడా ఈ మేరకు చంద్రబాబుపై ఒత్తిడి ఉందని సమాచారం అందుతోంది ప్రస్తుతం ఏపీలో లోకేష్ సూచనలకు అనుగుణంగానే రాజకీయాలు జరుగుతున్నాయని కూడా కమెంట్లు వ్యక్తమవుతున్నాయి లోకేష్ తీసుకున్న నిర్ణయాలకు టీడీపీలో తిరుగులేద ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు లోకేష్ కు డిప్యూటీ సిఎం పదవి దక్కితే ఆయన మరింత మెరుగ్గా నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేసి పవన్ తో సమానంగా హోదా కల్పించాలని చంద్రబాబు సైతం భావిస్తున్నారని పొలిటికల్ వర్గాల టాక్ లోకేష్ ను కూడా డిప్యూటీ సీఎం చేస్తే జనసేనకు భారీ షాక్ తగిలినట్టేనని కమెంట్లు వ్యక్తమవుతూ ఉన్నాయి చంద్రబాబు ఈ దిశగా నిర్ణయం తీసుకుంటారో లేదో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సిందే నారా లోకేష్ డిప్యూటీ సీఎం పదవి దక్కితే ఆ పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారని కమెంట్లు వ్యక్తమవుతున్నాయి నారా లోకేష్ పొలిటికల్ గా అంతకంతకు ఎదగాలని చంద్రబాబు నాయుడు సైతం భావిస్తూ ఉన్నారు